ఇంతమంది నిన్న ఆడపడుచులతో మాట్లాడుతున్నప్పుడు అన్నయ్య మాకు 700 800 గ్యాస్ సడన్గా పెరిగిపోయినప్పుడు మాకు డబ్బులు ఉండట్లేదు, మాకు ఏం చేయాలో తెలియట్లేదంటే ఒకవైపు ఏమో వేల వేల కోట్లు దోచేసుకుంటున్నారు వీళ్ళు మనకు నీతులు చెప్తారు, వీళ్ళు స్టాములకి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు నీతులు చెప్తారు, వీళ్ళకి రేపు పొద్దున్న అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు? ఈరోజు నేను మీకు కూర్చుంటాను, మీకు అండకుంటాను, ఎక్కడ పారిపోయేవాడిని కాదు, ఎక్కడ దూరంగా కూర్చోబెట్టి పెద్ద పెద్ద ఒక 10 బంగ్లాలు ఉన్నవాడిని కాదు, జగన్ గారులాగా 600 ఎకరాల్లో 10 బంగ్లాలు ఉన్న కాదు. సడన్గా నేను ఒక 10 కోట్ల ట్యాక్స్ కట్టడానికి నేను 15 సంవత్సరాలు కష్టపడ్డాను పెరగడానికి, వీళ్ళకి సడన్గా 2 సంవత్సరాలు సడన్గా వీళ్ళకి ఏంటి 300 600 కోట్ల ట్యాక్సులు కట్టేస్తాను, నాకు అర్థం కాదు వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, నాకు అలాంటి పరిస్థితి ఉంటే బాగుండదు అనుకున్నాను. అర్థమైంది ఏంటంటే వీళ్ళు అడ్డగోలుగా దోపిడీ చేస్తారు, అంటే ఎక్కడ ప్రాజెక్ట్ రాబోతుందో తెలుసు, ఎక్కడ ఎలాంటి డబ్బులు ఉంటాయో తెలుసు, వాళ్ళ సంబంధికులు పెట్టి ఆ డబ్బుని ఇలా డైరెక్ట్ చేసుకుని వాళ్ళకి డబ్బులే వస్తాయి. పైరువీ కార్లు దోపిడీ చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళి అధికారంలో కూర్చున్నప్పుడు మనకి ఎప్పటికీ న్యాయం జరగదు.